హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఈ రోజు మనం ఈ వీడియోలో కాకినాడ పోర్ట్ నుండి సాయినగర్ షిరిడి, సాయినగర్ షిరిడి నుండి కాకినాడ పోర్ట్ కి ప్రయాణించే కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మీరు మన టెక్ రైల్వే ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్, కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అనేది ఈ ట్రైన్ గోదావరి జిల్లా ప్రజలకి షిరిడి వెళ్ళడానికి చాలా కన్వీనెంట్ గా ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు షిరిడి వెళ్ళడానికి కన్వీనెంట్ గా ఒక ట్రైన్ అనేది ఉండాలని ఈ ట్రైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైన్ వారానికి 3 రోజుల ప్రయాణం అనేది చేస్తుంది. 2000 సంవత్సరంలో ఇటు తెలుగు రాష్ట్రాల నుండి సాయినగర్ షిరిడికి వెళ్ళడానికి ఒక ట్రైన్ అనేది ఏర్పాటు చేయాలని అప్పుడు భావించిన రైల్వే శాఖ ఈ ట్రైన్ ని వీక్లీ 3 times గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైన్ ప్రయాణించే రూట్లలో సాయినగర్ షిరిడికి వెళ్ళడానికి వీక్లీ 1 time నడిచే ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉండడం, అలాగే వీక్లీ 5 times ప్రయాణించే నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అనేది సాయినగర్ షిరిడి వరకు వెళ్లకుండా నాగర్సోల్ వరకు ఎండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావడంతో డైరెక్ట్ గా సాయినగర్ షిరిడికి వెళ్ళడానికి ట్రైన్ కనెక్టివిటీ అనేది ఈ ట్రైన్ తోటి ఏర్పడింది. వీక్లీ 3 times నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఎక్కితే నాగర్సోల్ వరకు వెళ్లి అక్కడ నుంచి బస్సు ద్వారా షిరిడికి చేరుకోవాల్సి ఉంటుంది, కానీ ఈ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ షిరిడి వరకు వెళ్ళవచ్చు. సో దీనివల్ల ఈ విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్ ఇటు సికింద్రాబాద్ నుంచి చాలా మంది ఈ ట్రైన్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే గోదావరి జిల్లా ప్రజలకి ఈ ట్రైన్ కూడా సాయినగర్ షిరిడి వెళ్ళడానికి చాలా కన్వీనెంట్ గా ఉంటుంది. ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుండి సాయినగర్ షిరిడికి ప్రయాణించేటప్పుడు వారానికి 3 రోజులు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ప్రయాణించే రోజులు వచ్చేసి సోమవారం, అలాగే బుధవారం. ఈ ట్రైన్ శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. అటు సాయినగర్ షిరిడి నుండి కాకినాడ పోర్ట్ కి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ అందుబాటులో ఉండే రోజులు వచ్చేసి ఆదివారం, మంగళవారం, గురువారం రోజు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ యొక్క ప్రస్తుతం డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 1343 కిలోమీటర్లు. ఈ 1343 కిలోమీటర్లని ఈ ట్రైన్ ప్రయాణించడానికి దాదాపుగా 23 గంటల సమయం అనేది తీసుకుంటుంది. కాకినాడ పోర్ట్ లో ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకి బయలుదేరుతుంది. కాకినాడ పోర్ట్ నుండి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి కాకినాడ టౌన్, సామర్లకోట, రాజమండ్రి, నిడలబోలు, తాడపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, మదిర, ఖమ్మం, దోర్నకల్, మహబూబాబాద్, ఏ సముద్రం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కి, ఉదుర్కి, లతూర్ రోడ్, పర్లి, పర్బాని, జల్లా, వరంగాబాద్, రోటెగావ్, నాగర్సోల్, మన్మాడ్, సాయినగర్ షిరిడి. ఫైనల్ గా ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 9:10 సాయినగర్ షిరిడికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1206 గా ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ సాయినగర్ షిరిడి నుండి సాయంత్రం 5 గంటలకి బయలుదేరుతుంది. సాయినగర్ షిరిడి నుండి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ కూడా సేమ్ ఇవే స్టాప్స్ లో ఆగుకుంటూ మరుసటి రోజు సాయంత్రం 7:45 కాకినాడ పోర్ట్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17205 గా ఉంటుంది. సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ మొత్తం LHB రేక్ తోటి నడుస్తుంది. ఈ ట్రైన్ కి మొత్తం 20 కోచెస్ అనేవి ఉంటాయి. అందులో 2 ఎలక్ట్రికల్ కమ్ గార్డ్ కోచ్, 2 జనరల్ కోచ్లు, 2 స్లీపర్ కోచ్లు, 1 ఫస్ట్ AC, 3 సెకండ్ AC, 7 థర్డ్ AC, 3 ఎకనామికల్ కోచెస్ అనేవి ఉన్నాయి ఈ ట్రైన్ కి. సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ యొక్క లోకోమోటివ్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి డీజిల్ కమ్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ని యూజ్ చేస్తారు. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ వర్క్స్ వచ్చేసి కాకినాడ పోర్ట్ లో జరుగుతాయి. అలాగే ఈ ట్రైన్ కి భావనగర్ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది ఉంది. ఈ ట్రైన్ 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రైన్ కేవలం మన్మాడ్ వరకే వెళ్లేది, సాయినగర్ షిరిడి వరకు వెళ్ళకపోతుండే. ఆ తర్వాత సాయినగర్ షిరిడి వరకు కూడా రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత
ఈ ట్రైన్ ని మన్మాడ్ నుండి సాయినగర్ షిరిడి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ లో మనకు రిజర్వేషన్ వచ్చేసి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఎకనామికల్ అండ్ స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ అనేది ఒక 1 మంత్ ముందు చేసుకోవడం చాలా బెటర్. ఈ ట్రైన్ లో ప్రయాణించిన ప్రయాణికుల అనుభవాలు ఎలా ఉన్నాయంటే, ఈ ట్రైన్ క్లీన్లెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందని, ఈ ట్రైన్ కి జనరల్ కోచెస్ అండ్ స్లీపర్ కోచెస్ యొక్క సంఖ్య అనేది మరికొన్ని పెంచితే మిడిల్ క్లాస్ ప్రయాణికులకి ఈ ట్రైన్ చాలా కన్వీనెంట్ గా ఉంటుందని ఈ ట్రైన్ లో ప్రయాణించిన ప్రయాణికులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ ట్రైన్ మీద ప్రజల కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ కి జనరల్ కోచెస్ యొక్క సంఖ్య అనేది పెంచి స్లీపర్ కోచెస్ యొక్క సంఖ్య కూడా పెంచాలని, అలాగే వీక్లీ 3 టైమ్స్ నడుస్తున్న ఈ ట్రైన్ రెగ్యులర్ ట్రైన్ గా చేస్తే షిరిడి వెళ్ళడానికి చాలా కన్వీనెంట్ గా ఉంటుందని ప్యాసింజర్స్ అయితే డిమాండ్స్ అయితే చెప్పడం జరిగింది. కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి, సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 45 కిలోమీటర్స్ ఫర్ అవర్, అలాగే మాక్సిమం స్పీడ్ వచ్చేసి 52 కిలోమీటర్స్ ఫర్ అవర్ తో రన్ అవుతుంది. లోకో పైలట్ మెయింటెనెన్స్ స్పీడ్ వచ్చేసి 100 నుండి 110 మధ్యలో మెయింటైన్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మన వీవర్స్ ఎవరైనా ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని ఒక్కసారి కింద కామెంట్ లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.